హలో అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్ష కుక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ వాడనమాట అది పప్పు నానబెట్టి రుబ్బుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసే పిండితో వడలనితే చేసి చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అసలు టేస్ట్లో అయితే ఎటువంటి మార్పు రాదు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ఫుల్ రెసిపీ అనమాట దీనికోసం నేను రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర అల్లము కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను మినపప్పు బరకగా పిండి ఆడించుకోవాలన్నమాట మెత్తగా ఆడించేసుకోకూడదు మెత్తగా ఆడిస్తే వడారినది బాగోదు దోశకైతే మెత్తగా ఆడించుకోవచ్చు కానీ వడ పౌడర్ అనగానే కొంచెం బరకగా ఆడించుకోవాలి ఇలా ఆడించుకున్న పిండిని అయితే నేను కొంచెం తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలన్నమాట మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ పిండిలో కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి పిండిని బాగా కలిపేసుకుందాము చూడండి వీడియో క్లిప్ చూపిస్తున్నాను నేనైతే పప్పు నానబెట్టి కడుక్కొని అలా అంత ప్రాసెస్ అయితే చేయలేదు ఇన్స్టెంట్గానే చేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం వడ కన్సిస్టెంట్ అదే వడలు వేసుకునే కన్సిస్టెంట్ వచ్చేంతవరకు ఇలా కలుపుకోవాలన్నమాట ఉపాధి అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా ఇంకా నాకు కొంచెం తక్కువ అనిపించింది కొంచెం క్రిస్పీగా రావడం కోసం నేను సూజీ అయితే తీసుకున్నాను అదే గోధుమ రవ్వ అంటాం కదా అదైతే తీసుకున్నాను అనమాట అది తీసుకున్న తర్వాత చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు చిన్నది వేసుకున్నాను కాస్త క్రిస్పీనెస్ వస్తుందండి టేస్ట్లో అయితే ఏమాత్రం తేడా రాదండి మనం రెగ్యులర్గా చేసుకునే వడల్లాగే ఉంటుంది ఇలా కలిపేసి ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి అంతా నాని చక్కగా వడలు అయితే వస్తాయండి వర్కింగ్ ఉమెన్స్కి ఏజ్ మళ్ళిన వాళ్ళకి ఊళ్ళో పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా పని చేసుకొని అదే పప్పు కడిగి నానబెట్టి రుబ్బుకునే టైం లేని వాళ్ళకి చాలా యూజ్ఫుల్ రెసిపీ ఇంకొండి వడ వేయడానికి కన్సిస్టెంటీ సరిపోయిందో లేదో చూసుకొని డీప్ ఫ్రైకి సరిపడాగా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఒక చిన్న ఆకు తీసుకొని నేను దీని మీద అయితే వేసుకుంటున్నాను వడలు వెరైటీ వెరైటీగా వేస్తున్నారు కదా టీ జాలి మీద గరిటి మీద ఎలా వీలైతే అలా అనమాట మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి మేమైతే మీద వేసేసుకున్నాము విలేజ్ స్టైలు చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా ఏమాత్రం మారలేదన్నమాట మనకు నచ్చిన చట్నీ కర్రీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఇంతేకాదండి ఇలా పిండి ప్రిపేర్ చేసుకుంటే మనం ఇడ్లీ బోండా ఇంకా ఎనీథింగ్ ఎనీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అయితే నేను పూర్తి వీడియో లింక్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక్క వాడైతే నేను బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా మంచి కలర్ఫుల్గా కూడా వచ్చాయి అనమాట మెయిన్ చాలా పెద్ద వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుందండి వాళ్ళు పదే పదే పప్పు అది రుబ్బుకోలేరు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్